స్వెటర్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? చలికాలం వచ్చేసింది. సో చలికాలంలో అందరూ కూడా శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా కేర్ తీసుకుంటారు. అందులో భాగంగా ఒకవేళ పెట్రోలియం జెల్లీస్ ఒక పార్ట్ అయితే, నెక్స్ట్ వచ్చేసి మన శరీరానికి ధరించుకునేటువంటి దుస్తుల్లో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు అందరూ. సో దీనికి సంబంధించి ముఖ్యంగా స్వెటర్స్ అనేవి మంచి రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో స్వెటర్స్ని ఈ యొక్క షాపే కనుక మీరు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? సో స్వెటర్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అండ్ ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి? ఎక్కడి నుంచి స్టాక్ తెచ్చుకోవాలి? అండ్ రోజుకి ఎంత అమ్ముడుపోతాయి? నెలకి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది? అదేవిధంగా అన్ని ఖర్చులు తీసేస్తే లాభం ఎంత వస్తుంది? ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, డీటెయిల్స్ లోకి వెళితే స్వెటర్ బిజినెస్ అనేది మంచి ట్రెండింగ్ ఉన్నటువంటి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలికాలంలో ప్రతి ఒక్కరు కూడాను స్వెటర్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో స్వెటర్స్లో చాలా రకాలు కూడా వచ్చేసాయి. జర్కిన్స్ తర్వాత కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ వెరైటీస్ అనేవి మనకి రావటం జరిగింది. సో ఈ స్వెటర్ బిజినెస్ కనుక మీరు చాలా తక్కువ ఖర్చుతో కనుక పెట్టుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో అయితే మంచి లాభాలు వస్తాయి. సో అయితే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి మొట్టమొదటిగా మీకు ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గైస్, సో ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరైతే ఒక ప్లేస్ అనేది మంచి రద్దీ ఏరియా చూసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ లైక్ కమర్షియల్ ఏరియా. సో ఈ యొక్క ప్లేస్ అనేది మీకు 200 square feet నుంచి 250 square feet వరకు కావాల్సి ఉంటుంది. సో ఎందుకు అంటే లాట్ ఆఫ్ స్వెటర్స్ అన్ని కూడా మీరు పెడుతూ ఉంటారు కాబట్టి ఒక చిన్న తక్కువ బడ్జెట్లో కనుక మీరు పెట్టుకోవాలనుకుంటే మినిమం 200 square feet అయితే ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. సో గైస్, సో కమర్షియల్ ఏరియాలో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టాక్ అనేది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి హైదరాబాద్లో బేగం బజార్లో కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఈ యొక్క స్వెటర్స్ అనేవి రెడీ అవుతాయో ఆ ప్లేసెస్ దగ్గరికి మీరు కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఇంకా తక్కువ రేటుకి మీకు బల్క్లో వస్తాయన్నమాట, హోల్సేల్గా. సో మీరు ముందుగా హోల్సేల్ షాప్స్ని ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కైండ్ ఆఫ్ మనకి హర్యానా కానీ, జార్ఖండ్ కానీ, కాశ్మీర్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా చల్లగా ఉంటాయి కాబట్టి అక్కడ ఏంటి అంటే ఆల్వేస్ స్వెటర్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో ఆ క్లోతింగ్ ఇండస్ట్రీ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళతో డీలర్షిప్ కుదుర్చుకొని హోల్సేల్గా కనుక మీరు తెచ్చుకున్నట్లయితే సో మీకు బిజినెస్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, సో ముందుగా మీరు హోల్సేల్కి యొక్క స్టాక్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మొత్తం మీకు పెట్టుబడి ఈజీగా 2 lakh rupees వరకు ఖర్చు అవుతుంది. ఒక్కసారి కనుక మీరు స్టార్ట్ చేయాలి చిన్నగా చిన్న మోతాదులు అనుకుంటే ఒక 2 lakh rupees పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక బాగా పెట్టుబడి పెట్టుకోగలరు అనుకుంటే 5 lakh వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. ఒకేసారి ఉంటుంది కాబట్టి మీకు సీజన్కి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క స్వెటర్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. జర్కిన్స్ కూడా మీరు ఇందులో ఇచ్చుకోవచ్చు, తర్వాత మంకీ క్యాప్స్ అనొచ్చు, తర్వాత మఫ్లర్స్ ఉంటాయి, తర్వాత షాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు లాట్ ఆఫ్ వెరైటీస్ ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చే అవన్నీ కూడా తీసుకొచ్చి కనుక మీరు కనుక పెట్టుకున్నట్లయితే మంచి లాభాలు మీరు పొందవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి లైసెన్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా ఒక కమర్షియల్ ఏరియా కనుక మీరు తీసుకున్నట్లయితే మున్సిపల్ సర్టిఫికేట్ అనేది పక్కా తీసుకోవాల్సి ఉంటుంది. సో మున్సిపల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు ఒక 20 lakhs, ఒకవేళ మీ యొక్క డబ్బులు కనుక ప్రాఫిట్ కానీ ఇదంతా కనుక 20 lakhs కంటే ఎక్కువ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు అనుకున్నప్పుడైతే కనుక మీరు ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ నుండి చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చేస్తున్నారు కాబట్టి మీకు ఈ యొక్క 2 lakhs కైతే అవసరం లేదు. బట్ మీరు కనుక 20 lakhs టర్న్ ఓవర్ కనుక చేస్తున్నారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలి, ఏంటి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మార్కెటింగ్ అనేది ప్రజెంట్ ఒక ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే వితౌట్ మార్కెటింగ్ ఏ బ్రాండ్ కూడా ప్రమోషన్ అవ్వదు. సో మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయడం కన్నా కూడా మార్కెటింగ్ అనేది ప్లేస్ మేజర్ రోల్ అని చెప్పొచ్చు. సో మీరు దీనికి సంబంధించి మార్కెటింగ్ వచ్చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, పాంప్లెట్స్ ఇవ్వండి, టీవీలో న్యూస్ పేపర్స్లో యాడ్స్ ఇవ్వండి. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అవుతుంది. సో అందరికీ మీ యొక్క బిజినెస్ గురించి తెలుస్తుంది కాబట్టి యూనిక్ నేమ్ పెట్టుకొని యూనిక్గా మీరు కనుక చేస్తున్నట్లయితే మంచి లాభాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి మీరు ఒక టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో బిజినెస్కి నేమ్, బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బిజినెస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీకు సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సింగిల్ ఓనరే అనమాట. సో మీరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీరే ఓనర్, మీరే బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు, సింగిల్ ఇన్వెస్టర్ అనుకున్నట్లయితే. అదే కనుక మీరు పార్ట్నర్షిప్ అనుకుంటే మీకు పార్ట్నర్షిప్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ రిజిస్ట్రేషన్ అంటాము దీనిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఖచ్చితంగా మున్సిపల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ యొక్క బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గైస్, మార్కెటింగ్ కనుక మీరు ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నింటిలో కూడా ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో ఆ కస్టమర్స్ దగ్గర నుంచి ఫొటోస్ కనుక తీసుకొని వాళ్ళు దాంతో సాటిస్ఫై అయ్యారని చెప్పి కనుక పర్మిషన్ అడిగి
దాన్ని కనుక మీరు సోషల్ మీడియా అకౌంట్స్లో కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా జనాలు అనేది మీకు అట్రాక్ట్ అవుతారు, మంచి లాభాలు కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎంత కాదనుకున్న మీరు 2 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఒక రోజుకి వచ్చేసి ఈజీగా 10,000 రూపాయల వరకు అమ్ముడుపోతాయి. సో ఒక రోజుకి 10,000 రూపాయలు అంటే నెలకి 30 రోజులు 30 x 10,000 ఈజీగా 3 లక్షల రూపాయల వరకు మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఇందులో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, తర్వాత మీ యొక్క షాప్లో ఎవరైనా బాయ్స్ ఉన్నా, తర్వాత కరెంట్ బిల్ కావచ్చు, ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఖర్చులు ఈజీగా ఒక 50,000 రూపాయలు తీసేసినా మీకు ఈజీగా 2,50,000 రూపాయలు అనేవి డబ్బులు రావడం జరుగుతుంది. అంటే మీకు 50,000 రూపాయల వరకు లాభం అనేది మిగులుతుంది. ఇది జస్ట్ యావరేజ్గా చెప్పాను, బట్ మీరు 2 లాక్స్ పెట్టి ఒక ప్రొడక్ట్స్ ఇంకా తెచ్చినట్లయితే అవి ఈజీగా మీకు 3 నెలల వరకు రావచ్చు. సో 3 నెలల వరకు వాటిని మీరు అమ్ముకోవచ్చు. సో నెల 50,000 అంటే ఈజీగా మీకు 150,000 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది మిగులుతుంది. సో 2 లక్షలు పెట్టి కనుక మీరు ఒక ప్రొడక్ట్స్ తీసుకొచ్చినట్లయితే ఈజీగా మీకు 150,000 రూపాయల వరకు లాభం అనేది మిగులుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్టాక్ అనేది ఎక్కడ తీసుకొస్తే బెటర్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో స్టాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పినట్లుగా మీరు కనుక హర్యానా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, కాశ్మీర్ ఈ ప్లేసెస్లో కనుక ఈ యొక్క వూల్తో సంబంధించినటువంటి స్వెటర్స్ కానీ, జర్కిన్స్ కానీ, లాంగ్ జాకెట్స్ కానీ, మఫ్లర్స్, మంకీ క్యాప్స్ ఇవన్నీ కూడాను మీరు కనుక తీసుకొచ్చినట్లయితే అక్కడ నుంచి లేటెస్ట్ ట్రెండ్స్కి సంబంధించి జనాలు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. సో అక్కడ నుంచి మీరు కనుక ఈ ప్రోడక్ట్ స్టాక్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో గైస్ అంతే, ఈ యొక్క వింటర్ సీజన్లో అయితే మంచి లాభాలు వస్తాయి. ఒకవేళ కనుక ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్న తర్వాత మిగిలిపోయాయి అనుకోండి, సో మీరు ఆ డీలర్షిప్ ఎవరైతే హోల్సేల్గా తీసుకొచ్చుకున్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగి ఒకవేళ మిగిలిపోయిన ప్రోడక్ట్స్ అనేవి కూడా మేము మీకు కనుక ఇస్తాము, మిగిలిపోయిన క్లోత్స్ అంతా కూడా మీకు ఇస్తాము అని చెప్పి కనుక మీరు కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకోకపోతే వాటిని మీరు నెక్స్ట్ ఇయర్ అమ్ముకోవచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు కొంటూనే ఉంటారు కాబట్టి, సో వర్షాకాలంలో కూడా ఆబ్వియస్లీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ మీకు ఒక 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ జూన్ నెలలో మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎప్పటికీ మంచి గిరాకీ ఉంటుంది, మంచి లాభాలు వస్తాయి. సో సీజన్ కాబట్టి అద్భుతంగా ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి ఈ యొక్క స్వెటర్ బిజినెస్ సంబంధించి అంతా కూడా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక కొన్ని డౌట్స్ ఉన్నట్లయితే మీరు మన ఫ్రీడమ్ యాప్లో 1200 రూపాయలకు కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి, ఎవరైతే రన్ చేసి మంచి లాభాలు గడిస్తున్నారో వాళ్ళే మీకు ఈ యొక్క కోర్సును ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లేస్టోర్కి కానీ లేదంటే యాప్ స్టోర్ కానీ వెళ్ళి మీరు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈజ్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.